5/5 థర్డ్ స్టోరీకి వచ్చేద్దాం. ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో మైలవర మిమ్మల్ని వసంతకృష్ణ ప్రసాద్ హాట్ టాపిక్గా మారారు. ఇవాళ అనుచరులు కీలక నేతలతో వసంతకృష్ణ ప్రసాద్ భేటీ కావడం ఆసక్తి రేపుతోంది. అదే టైంలో రేపు మధ్యాహ్నం మరోసారి కార్యకర్తలతో సమావేశమయ్యాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని చెప్పడం ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇప్పుడు ముఖ్య నాయకులతో సమావేశమయ్యాను. వాళ్ళందరిని పిలిచింది ఎందుకంటే మిగతా నాయకులందరికీ వివరాలు చెప్పి రేపొద్దున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేస్తా ఉన్నాం. మా కేడర్తో అందరితో మాట్లాడిన తర్వాత దయచేసి మీరందరూ 3 గంటలకు రండి. 3 గంటలకు ఇక్కడికి పత్రికా విలేకరి సమావేశం, మీకు తెలియపరిచే వాళ్ళం సమావేశం ఉందని రేపు 3 గంటలకి. మీరు ముందుగానే వచ్చారు కాబట్టి ఆ వివరం మీకే చెప్పాను. ఇప్పుడు రేపు 3 గంటలకి పత్రికా విలేకరుల సమావేశం. థ్యాంక్ యూ. మా సీనియర్ కరెస్పాండెంట్ వసంత్ ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. వసంత్, ఇంతకీ ఏంటా కీలక నిర్ణయం, పార్టీని విడిచిపెడుతున్నారంటూ ప్రచారం ఏమైనా జరుగుతుందా? సో ప్రస్తుతం వసంతకృష్ణ ప్రసాద్ తీసుకుంటున్న నిర్ణయాలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు అధికార వైసీపీని వరుసగా ఎమ్మెల్యేలు వీడుతూ ఉన్నారు, ఇటు వసంతకృష్ణ ప్రసాద్ కూడా అదే బాటలో వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు పార్టీ ముఖ్య నేతలతోటి మరికొందరితోటి భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా రేపు తన నిర్ణయాన్ని పూర్తిగా వెల్లడిస్తానంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు వసంతకృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరం మాత్రం తన కుమారుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారంటూ కూడా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం గమనించాం. అయితే వసంతకృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీని వీడి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నారనేటువంటి చర్చ ఒకవైపు నడుస్తుంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతగా ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి దేవిని నుమ్మ మాత్రం కృష్ణప్రసాద్ రాకని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే తనను హత్యాప్రయత్నం చేయించాలని చూశారు, గతంలో తనపై దాడులు చేయించే ప్రయత్నం చేశారు, కోట్లాది రూపాయలు తీసుకొచ్చి మళ్ళీ పార్టీ మారాలని చూస్తున్నారు, కొంతమంది అండతోనే ఇదంతా జరుగుతుందంటూ కూడా దేవిని నుమ్మ చాలా సీరియస్గా హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో వసంతకృష్ణ ప్రసాద్ అంచరులతో భేటీ కావడం, మరోవైపు రేపు భేటీ అయిన అనంతరం తన నిర్ణయాన్ని వెల్లడిస్తా అంటూ కూడా చెప్పడంతో ప్రస్తుతం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మనకందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు కూడా చాలా క్లియర్గా చెప్పారు, వసంత కృష్ణ ప్రసాద్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు కాబట్టి అన్ని వివరాలను కూడా త్వరలో వెల్లడించేటటువంటి అవకాశం ఉంటుంది, అందరం కలిసి పనిచేయాలనే సూచన చేసినట్టుగా వసంత నాగేశ్వరరావు మాట్లాడినటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన మైలవరం లేదా మరో కాన్స్టిట్యున్సీ నుంచి అంటే పెనంబూరు నుంచి కూడా పోటీ చేస్తారనే చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి రేపు తన రాజకీయ ప్రయాణానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేసేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మండల ప్రాజెక్టు ప్రెసిడెంట్లతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి తన అంచరవర్గంలో ఉన్న జడ్పీటీసీలు ఎంపీటీసీలు కూడా కబురు పంపారు. అలాగే ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సమాచారం ఇచ్చారు. రేపు సమావేశం రావాలంటూ కూడా ఆహ్వానాన్ని కూడా పంపినటువంటి పరిస్థితి. రేపు సమావేశం తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది.